నాకు చాలా చిన్న వయసులోనే పెళ్లి జరిగింది. అయినా కూడా నేను నా కలలను నిజం చేసుకోవాలని, విజయించాలని నారా లోకేష్ గారు ఎంతో సపోర్ట్ ఇవ్వటం జరిగింది. నేను పై చదువులకి విదేశాలకు వెళ్ళాను, జాబ్స్ చేయటానికి వేరే కంట్రీస్ కూడా వెళ్ళాను, అమెరికాకి వెళ్ళాను, సింగపూర్కి వెళ్ళాను. పెళ్ళి అయిన తర్వాత ఆయన ఎప్పుడూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండేవారు. అదే కాకుండా ఈరోజు నేను అంత చదువు చదివి నేను హెరిటేజ్ ఫుడ్స్ అనే సంస్థని మేనేజ్ చేయగలుగుతున్నానంటే, అదే కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్, బసవతారకం, ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ బోర్డు మీద చాలా సేవ చేయగలుగుతున్నానంటే, అది కేవలం నారా లోకేష్ గారి సపోర్ట్ వల్లనే. చాలామంది చెప్తూ ఉంటారండి, పురుషుల సక్సెస్ వెనకాల మహిళలు ఉంటారని. నాకు ఆపోజిట్, నా సక్సెస్ వెనకాల ఎప్పుడు నారా లోకేష్ గారు ఉంటారు. నారా లోకేష్ గారి విజన్ ఏంటంటే, కేవలం నేను మా ఫ్యామిలీ మెంబర్సే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ సక్సెస్ఫుల్గా ఉండాలని, వాళ్ళు సంతోషంగా ఉండాలని, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఇండిపెండెంట్గా ఉండాలనేది. ఇప్పుడు హెరిటేజ్ ఫుడ్స్ గురించి మాట్లాడాలంటే, ఏ సంస్థలో నేను ఇప్పుడు పనిచేస్తున్నాను, ఇంతకుముందు నారా లోకేష్ గారు కూడా హెరిటేజ్ ఫుడ్స్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. అప్పుడు ప్రతిరోజు రాత్రిం పగులు మహిళా ఫార్మర్స్, రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కష్టపడటం చూసి ఆయనకి చాలా ఆనందంగా ఉండేది. అదే కాకుండా ప్రతిరోజు వాళ్ళకి ఆదాయం వచ్చేటప్పటికీ వాళ్ళు ఉన్న ఉత్సాహం చూసి చాలా ఆనందంగా ఉండేది. ఇది కేవలం వాళ్ళకి డబ్బులు, చేతికి డబ్బులు వచ్చింది కాబట్టి కాదండి, ఎందుకంటే వాళ్ళ గ్రామాల్లో, వాళ్ళ సొసైటీస్లో వాళ్ళ విలువ అనేది పెరిగేది. అదే కాకుండా మహిళలు చేతిలోకి వచ్చే డబ్బుని చాలా చాలా జాగ్రత్తగా వాళ్ళ పిల్లల విద్య మీద కానివ్వండి, లేకపోతే వైద్యం మీద కానివ్వండి, హెల్త్, ఫ్యామిలీ హెల్త్ మీద కానివ్వండి, చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవారు. అందులో ఉండే సరదా, అందులో ఉండే సాటిస్ఫాక్షన్ చాలా చాలా పెద్దది. అప్పటి నుంచి నాకు నారా లోకేష్ గారికి మహిళా సాధికారత ఇంపార్టెన్స్ అనేది చాలా డీప్గా తెలిసింది. ఇప్పుడు మనము 2019 ఎలక్షన్ గురించి మాట్లాడితే, మీకు అందరికీ తెలిసిందే, ఎలక్షన్లో నారా లోకేష్ గారు ఓటమి ఎదుర్కొన్నారు. అది కొంచెం పెద్ద విషయంగానే ఉంటుంది. చాలామంది చెప్పారు నారా లోకేష్ గారికి, మీకు మంగళగిరి అంటే అంత ప్రేమ ఎందుకు, మంగళగిరికి మళ్ళీ వెళ్ళి అక్కడి నుంచి ఎందుకు కంటెస్ట్ చేస్తున్నారు, మీరేమైనా సేఫ్ సీట్ చూసుకోవచ్చు కదా, ఏ హిందూపూర్ లాంటిదో లేకపోతే కుప్పం లాంటి సీట్ చూసుకోవచ్చు కదా, మీకు విన్నింగ్ చాలా ఈజీ అవుతుందని. అయినా కూడా ఆయన చాలా పట్టుదలగా, లేదు మంగళగిరితో నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను, మంగళగిరి ప్రజలందరూ నా కుటుంబ సభ్యులు లాంటి వారు. అదే కాకుండా నా విజన్ ఏంటంటే, నేను మంగళగిరిని భారతదేశంలోనే 1 నియోజకవర్గంగా రూపుదిద్దుతానని చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు, అప్పటి నుంచి ఇప్పుడు దాకా నారా లోకేష్ గారు ఇక్కడ చాలా కష్టపడి, గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయినా కూడా మీ అందరు మహిళలకు, యువతి యువకులకు, వృద్ధులకు, అలాగే ఇక్కడున్న కార్మికులకు చాలా చాలా ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది. ఆయన చేసిన ప్రోగ్రామ్స్ 29 సంక్షేమ కార్యక్రమాలు. అందులో ఉన్న కొన్ని ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడాలంటే, తోపుడు బండ్లు ఇవ్వటం జరిగింది. అదే కాకుండా నూతన దంపతులకు పెళ్లి కానుక ఇవ్వటం జరిగింది. దళితులకు ఇంట్లో పెళ్లికి తాలిబొట్టు కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ వీవర్శాల అనే ఒక ప్రోగ్రాం చేయటం జరిగింది. ఇలా చెప్తూ ఉంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నారా లోకేష్ గారు చాలా పట్టుదలతో ఇక్కడ చేయటం జరిగింది. కానీ ఆయనకి, నాకు, మా హృదయానికి, మా మనసుకు దగ్గరుండే ప్రోగ్రామ్స్ స్త్రీ శక్తి ప్రోగ్రామే.